నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మన పూర్వీకులు మనకు ఉపవాసం చేయటం నేర్పించారు హిందువులు కార్తీక మాసంలో ఉపవాసం చేస్తారు దేవుళ్ళు దేవతల పేరిన ఉపవాసాలు మహిళలు ఎక్కువగా చేస్తారు పురుషులు కూడా చేస్తుంటారు దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా శనివారం సాయంత్రం ఉపవాసం చేయటం ఒక ఆనవాయితీ అట్లాగే సాయిబాబా పేరిట గురువారం వరలక్ష్మి పేరిట శుక్రవారం ఈ విధంగా రకరకాలుగా ఉపవాసము చేయటం అనేది మన సాంప్రదాయం ఆచారం ముస్లిం సోదరులు రంజాన్ సందర్భంగా దాదాపు పన్నెండు గంటల పాటు ఉపవాస దీక్ష చేయటం అనేది మనం చూస్తున్న విషయమే అలాగే క్రైస్తవులు వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలు అని చేస్తారు ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఇది ఆచార వ్యవహారం కింద ప్రారంభించిన దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి మనకు తెలవకుండానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉపవాసాల వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఉపవాసము పూర్తిగా రోజంతా చేయకుండా పాక్షిక ఉపవాసము ఈ పాక్షిక ఉపవాసాన్ని ఆంగ్లములో ఇంగ్లీష్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కు మూడు రకాలుగా చేయొచ్చు మొదటిది పద్దెనిమిది గంటల పాటు ఏమీ తినరు కేవలం ఆరు గంటల్లో మాత్రమే తింటారు ఈ పద్దెనిమిది గంటలు రాత్రి ఎనిమిది నుంచి మొదలుపెట్టి పన్నెండు వరకు కొంతమంది పద్దెనిమిది కాకుండా పదహారు గంటలకే పరిమితం చేస్తారు పదహారు గంటలు ఏమీ తినరు తినేది కేవలం మరో ఎనిమిది గంటలకే పరిమితం పన్నెండు మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే తింటారు అంటే రోజులో రెండు వంతుల భాగం అసలు ఏమీ తినరు తినరు అంటే ఘన పదార్థం తినరు అని ఈ ఉపవాసం అనేది ఘన పదార్థ ఉపవాసం ద్రవాలు తినట తాగటానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు ఇది మొదటి విధానం పదహారు గంటలు తినరు ఎనిమిది గంటల కాల వ్యవధిలోనే తినటం రెండోది ఐదు రోజులు మామూలుగా తినేస్తారు వారం రోజులు మరొక రెండు రోజులు వాళ్ళు తినే ఘనాహారము క్యాలరీలు ఐదు వందలకే పరిమితమయ్యేలా తగ్గించి తింటారు అంటే రోజూ తినే ఆహారంలో నాలుగో వంతే తింటారు ఇదొక పద్ధతి పాక్షిక ఉపవాసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇక మూడవ పద్ధతి వారంలో ఒక రోజు రాత్రి ఎనిమిది గంటలతో ప్రారంభించి మరుసటి రోజు ఎనిమిది గంటల వరకు ఇరవై నాలుగు గంటలు ఏమీ తినరు అట్లా వారంలో కనీసం ఒకరోజు కొంతమంది వారంలో రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు ఈ నలభై ఎనిమిది గంటలు వరుసగా వరుసగా కాదు మూడు రోజులకు ఒకసారి మూడు రోజులు గడుస్తుంది నాలుగో రోజు ఇరవై నాలుగు గంటలు రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు రాత్రి ఎనిమిది వరకు ఘనాహారం తీసుకోరు దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు పాక్షిక ఉపవాసం ద్రవాలు ఎటువంటి ద్రవాలు తీసుకోవచ్చు మంచినీళ్ళు ఆల్కలైన్ వాటరు కొబ్బరి నీళ్ళు నీళ్ళలో నిమ్మరసము కొద్దిగా తేనె కలుపుకొని తాగచ్చు కాఫీ టీ గ్రీన్ టీ ఇలాంటి ద్రవ పదార్థాలు మూడు నుంచి నాలుగు లీటర్లు తీసుకున్నా కూడా మంచిది కనుక పాక్షిక ఉపవాసము ఘన పదార్థాల నియంత్రణకు మాత్రమే ఈ ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు దీంట్లో క్యాలరీలు ఉండవు శక్తిని ఇచ్చే ఇంధనం తక్కువ ఉంటుంది ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల వైద్య పరిశోధనలో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను నిరూపించడం జరిగింది మొట్టమొదటిది వీటి పది ఉన్న వీటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి దీన్నే డయాబెటీస్ అని మధుమేహ వ్యాధి అని అంటారు వీళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయటము ద్వారా ఎన్ని మందులు వాడినా షుగర్ కంట్రోల్ కావటం లేదు ఇన్సులిన్ డోసు పెంచుకోవాల్సి వస్తూ ఉంది ఎంత ప్రయత్నించినా మూడు వందలు నాలుగు వందలకి వెళ్ళిపోతూ ఉంది షుగర్ అని బాధపడేవాళ్ళు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయటం ద్వారా షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కొత్తగా షుగర్ ఉన్నదని తెలిసింది కొత్తగా షుగర్ ఉందని తెలిసిన వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు పేపర్ నిండా మందులు రాసేస్తాడు షుగర్ ట్యాబ్లెట్లు రాసేస్తారు కొంతమంది ఇన్సులిన్ కూడా రాస్తారు మీకు ఆ రోజే కొత్తగా షుగర్ ఉన్నదని బయటపడితే ఈ డాక్టర్ వద్దన్న ఆగే పరిస్థితి లేదు ఆయన రాసిస్తాడు ఆయన పైన ఆయన చేస్తాడు మన పని మనం చేయొచ్చు షుగర్ ఉన్నంత మాత్రాన ట్యాబ్లెట్లు ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు మీరు ఒక నిర్ణయానికి రండి నేను ట్యాబ్లెట్లు వాడకుండా కొన్ని నియమాల ద్వారా నేను షుగర్ని నియంత్రించుకుంటాననే దృఢ సంకల్పం మీలో ఉంటే ఏముండాలి మీలో దృఢ సంకల్పం బరువు తగ్గుతా ఆహార నియమాలు పాటిస్తా మధ్యము సేవించటం మానేస్తాను రోజు క్రమం తప్పకుండా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తాను ఈ సంకల్పం మీలో ఉంటే అసలు ట్యాబ్లెట్లే అవసరం లేదు సరేనండి కొత్తగా ట్యా షుగర్ వచ్చిన వాడికి మంచి సలహా చెప్పారు ట్యాబ్లెట్లు వద్దన్నారు ఇన్సులిన్ అన్నారు మాకు తెలవక మా డాక్టర్ చెప్పినట్టు మొదలు పెట్టేశాం మా సంగతి ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్లు వాడటము ప్రారంభించే ఐదేళ్ళు అయిన వాళ్ళకు కూడా ఈ డయాబెటిస్ మధుమేహ వ్యాధిని రివర్స్ చేయచ్చు తగ్గించవచ్చు అందువల్ల ఇంటర్మీడియట్ ఫాస్టింగు పాక్షిక ఉపవాసము షుగర్ ఉన్న వాళ్ళకు ఒక దేవుడు ప్రసాదించిన వరము లాంటి ఆయుధంగా భావించండి రెండు స్థూలకాయము భారీకాయ ఉన్నవాళ్ళు పాక్షిక ఉపవాసము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల క్రమేణా బరువు తగ్గుతారు నెలలో నాలుగు నుంచి ఐదు కేజీల కంటే ఎక్కువ తగ్గకూడదు వారానికి ఒక కేజీ చొప్పున క్రమంగా తగ్గాలి ఒక్క నెలలో పది నుంచి పదిహేను కేజీలు తగ్గితే అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది ఇది పాటించండి ఇంటర్మీడియట్ ఫాస్టింగు బరువు ఎలా తగ్గుతారో మీరే గ్రహిస్తారు మూడవది హార్ట్ అటాక్ గుండెపోటు ఈ మధ్య యుక్త వయసు వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంది ఈ పాక్షిక ఉపవాసం వల్ల హార్ట్ అటాక్ గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది నాలుగు మెదడు యొక్క పనితీరు మెరుగుపడి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది మతి మరుపుని నివారిస్తుంది యాభై ఏళ్ళ సమయంలో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ రాకుండా నివారిస్తుంది ఐదు శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు కూడా రాకుండా కాపాడుతుంది ఆరు ఈ పాక్షిక ఉపవాసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవారు మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అంటారు కదా పెద్దలు తిరుగుతూ చలాకీగా నడుస్తూ నడుస్తూనే జబ్బులు లేకుండా మంచం మీద పడకుండా తుది శ్వాస విడుస్తారు నిండు నూరేళ్ళు మీ ఆయుష్ పెరగాలంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఒక ఆయుధం ఏడు శరీరంలో హార్మోన్లు అనేవి వివిధ అవయవాల పనితీరుకు చాలా కీలకం ముఖ్యంగా ముందు భాగా నుండే థైరాయిడ్ గ్రంథి మూత్రపిండాల పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రిన గ్రంథులు పురుషులకు గోలీకాయలు వృషణాలు అక్కడ మగ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి స్త్రీలకు గర్భసంచి పక్క రెండు అండకోశాలు అక్కడ స్త్రీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరగాలన్నా అవి సమర్థవంతంగా పనిచేయాలన్నా క్లోమగ్రంథి ప్యాంక్రియాస్ నుంచి బీటా కణాల నుంచి ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కావాలన్నా హార్మోన్ల యొక్క సమతుల్యతను కాపాడటానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది ఎనిమిది రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ నియంత్రణకు ఉపయోగపడుతుంది తొమ్మిది రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఎక్కువ ఉన్నవారికి గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాలు హెచ్డిఎల్ తక్కువ ఉన్నవారికి ట్రై గ్లెజరాయిడు బాగా అధికంగా ఉన్నవారికి ఇటువంటి లిపిడ్ ప్రొఫైల్ దాంట్లో మార్పులు ఉన్నవారికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఇవన్నీ కూడా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లిజరైడ్ కూడా తగ్గుతుంది పది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది రాత్రి పది గంటలకు పడుకుంటే ఉదయం ఆరు గంటల వరకు నిద్ర మెలకు కూడా రాకుండా చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది అట్లాగే మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు వీటన్నిటినీ కూడా తగ్గించటానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ పాక్షిక ఉపవాసం ఎంతగానో మేలు చేస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కనుక మీకు షుగర్ బయటపడగానే మందులు ట్యాబ్లెట్లు వాడకుండా ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్తో పాటు బరువు తగ్గటము వరి అన్నం మానేయటము గోధుమలు మానేయటము రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెంట్ చిరుధాన్యాల వినియోగం ఓట్స్ వినియోగం కినోవా ధాన్యం వినియోగం వల్ల మందులు లేకుండానే షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు ఇప్పటికే తెలుసో తెలువకో ట్యాబ్లెట్లు వాడుతున్నవారు ట్యాబ్లెట్లు మానేచ్చు అధిక డోసు ఇన్సులిన్ను అధిక డోసు ట్యాబ్లెట్లు వాడుతున్నవారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల డోసు ట్యాబ్లెట్ల డోసులు తగ్గించే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ డోసు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కనుక ఇంటర్మీడియంట్ ఫాస్టింగు పాక్షిక ఉపవాసం అనేది వైద్య పరిశోధనల ద్వారా ఇది చాలా ఉపయోగపడే ప్రక్రియని నిర్ధారించడం జరిగింది అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ